హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అయితే లెవెన్ కేవీ ట్రాన్స్ఫర్ అండి ట్రాన్స్ఫర్ ఏ విధంగా కాపాడు రింగ్ కనబడండి కదా రింగ్ పైకి లేకపోతే ట్రాన్స్ఫర్ అనేది ఆగిపోతుందండి ఈ ట్రాన్స్ఫర్ ఎందుకు కాపుతుందా అంటే మనం పోల్ మీద ఏమైనా వర్క్ చేసేటప్పుడు ఎల్సీ తీసుకోకుండా ట్రాన్స్ఫర్ ఆపి వర్క్ అనేది చేసుకోవచ్చండి మీరు చూస్తున్నారు కదా ఇది ఫీజ్ అండి అంటే ట్రాన్స్ఫర్ నుంచి వచ్చి ఫేస్ వైర్కి ఫీజు వేస్తారండి ఫీజు మనం కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే మనం పోల్ మీద వర్క్ చేసేటప్పుడు ఎవరైనా ట్రా తెలియకుండా ట్రాన్స్ఫర్ ఆన్ చేస్తే సప్లై అనేది రాదండి ఫీజు ఫీజు తీసేయడం వల్ల ఇప్పుడు మనం పని మొత్తం అయిపోయిన తర్వాత ఫీజ్ వేసే ముందు మనకి చిన్నది గోరుతనే టచ్ చేయాలండి గోరుత చేయడం వల్ల ఒక ఎత్త ఏమైనా వస్తే ట్రాన్స్ఫర్ ఆన్ చేసి ఉందో లేదో చూసుకోవాలి తర్వాత మన దగ్గర ఫీజు వైర్ ఉంటుంది కదా మీరు చూస్తాను కదా ఈ ఫీజు కాపర్ అంటే అల్యూమినియం ఫీజ్ అండి సింగిల్ లీడ్ వేసుకోవాలి ఎందుకంటే ఏమన్నా స్ట్రాంగ్ ఎక్కడైనా కలిసిపోతే బేగా ఫీజు కొట్టడం కోసం మనం ఇప్పుడు సింగిల్ లీడ్ వేసుకోవాలండి డబుల్ లీడ్ ట్రిబుల్ నీడు కట్ వేసుకోకూడదు అప్పుడు ఫీజు అనేది బేగా కొట్టదు మనం ఫీజు అనేది పక్కాగా తీసి వేసుకున్న తర్వాత మనం పర్ఫెక్ట్ గా ఉందన్న తర్వాతనే మాత్రమే మనం ట్రాన్స్ఫర్ అనేది ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ ఏ విధంగా ఆన్ చేయాలంటే ఇందాక మనం రింగ్ అనేది పైకి లేపా అందువల్ల ట్రాన్స్ఫర్ ఆఫ్ అయింది అదే రింగ్ కిందకి లాగితే ట్రాన్స్ఫర్ అనేది ఆన్ అవుతుంది అండి ఈ విధంగా సప్లై అనేది వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి